हेलो एव्री वन वेलकम टू अवर चैनल मेरी मैं चैनल ने सब्सक्राइब चेसुकुंटे सब्सक्राइब पक्ने बेल आइकन क्लिक द्वारा मेम चेसे प्रति अपडेट मोबाइल नोटिफिकेशन रूप में रावडम जरुगुतुंदी। दिस इज द टीएसपीएससी ग्रूप टू एग्जाम 2023 ग्रैंड टेस्ट 8 प्रीवियस ग्रैंड टेस्ट लिंक्स किंदन डिस्क्रिप्शन लो इच्चानु वाटिनि कूडा मीरु वाच चेयोच्चु। टोटल मन को 50 ग्रैंड टेस्ट अनेदी कंडक्ट चेयडम जरुगुतुंदी। ई 50 ग्रैंड टेस्ट लो मीरु ओवरऑल गा 2500 क्वेश्चंस नि कवर चेयगलुगुतारु। इवन्नी कूडा मीकु टीएसपीएससी ग्रूप टू एग्जाम की चाला यूजफुल होता है अन्नी सब्जेक्ट्स नुंची इव्वडम जरुगुतुंदी। फस्ट क्वेश्चन, भारत राष्ट्र मुख्यमंत्री की संबंधी क्रिंद वाटिलो सरैनदी एदी। सो एव्री क्वेश्चन की 5 सेकंड्स टाइम इस्तानु, कोंचें पेद्द क्वेश्चन्स की 10 सेकंड्स टाइम इस्तानु। आ टाइम लो मीरु आंसर चेयंडि, नेनु आंसर चेप्पिन तर्वात क्रास चेक चेसुकोनि एन्नि क्वेश्चन्स की आंसर चेस्तुन्नारनि कूडा मीरु गेस चेसुकोवच्चु। दीनि द्वारा मीकु మీ యొక్క ప్రిపరేషన్ స్థాయి ఏ విధంగా ఉందనేది కూడా అర్థమైపోతుంది. అలానే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మీకు ప్రజెంట్ ఇస్తున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇచ్చేటువంటి ప్యాటర్న్లోనే అడగడం జరుగుతుంది. ఇక మనకు 4 స్టేట్మెంట్లు ఇచ్చారండి, 4 కరెక్ట్ ఏది అంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి. సో థర్డ్ వన్ అండి ఏసీడి. సో సెకండ్ తప్ప మొదటిది, 3వది, 4వది ఈ 3 స్టేట్మెంట్లు కరెక్ట్. నెక్స్ట్ క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి అని ఇచ్చారు. ఏమని ఇచ్చారు చూడండి, భారత సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ భారత్ యూనియన్ కేసులో గవర్నర్ మంత్రులు ముఖ్యమంత్రిని తొలగించవచ్చని తీర్పు చెప్పింది. నెక్స్ట్ ఏబిసిడి ఏమని ఇచ్చారు చూడండి, ఒకసారి ముఖ్యమంత్రి శాసనసభలో విశ్వాసాన్ని కోల్పోయినట్లు భావించినప్పుడు, బి శాసనసభలో మంత్రిమండలి విశ్వాస పరీక్షను ప్రవేశపెట్టాలని భావించినప్పుడు, సి మంత్రులు శాసనసభ విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు, డి ముఖ్యమంత్రి సారీ మంత్రిమండలికి వ్యతిరేకంగా వచ్చిన సస్పెన్షన్ మోషన్ ని మంత్రులు వ్యతిరేకించినప్పుడు. ఆన్సర్ సెకండ్ వన్ బి మరియు సి కరెక్ట్. నెక్స్ట్ గవర్నర్గా ఒక వ్యక్తి ఎన్నిసార్లు నియామకం కావచ్చు, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ వన్. ఆన్సర్ ఫోర్త్ వన్, ఎన్నిసార్లైనా. నెక్స్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏ సందర్భాల్లో రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉండదు. ఆన్సర్ థర్డ్ వన్, రాష్ట్ర విధాన మండలి సభ్యుడైతే ఓటు వేసే హక్కు ఉండదు రాష్ట్రపతి ఎన్నికల్లో ముఖ్యమంత్రికి. నెక్స్ట్ ఏ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కూడా లోకాయుక్త చట్టం పరిధిలోకి వస్తారు. సెకండ్ వన్ గుజరాత్ మరియు మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, గవర్నర్కు సంబంధించి సరైన అధికరణను జతపరచండి. సో ఆర్టికల్స్ అంశాలు ఇచ్చారు, ట్రై చేయండి మ్యాచింగ్. ఆన్సర్ సో ఆర్టికల్ 155 గవర్నర్ నియామకము, ఆర్టికల్ 156 గవర్నర్ పదవీ కాలము, ఆర్టికల్ 159 గవర్నర్ ప్రమాణ స్వీకారము, 157 అర్హతలు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయడం ద్వారా విధాన పరిషత్తు ఏర్పాటు రద్దు చేయాలంటే డాష్. ఆన్సర్ థర్డ్ వన్, శాసనసభ మొత్తం సభ్యులు మెజారిటీ హాజరై ఓటింగ్లో పాల్గొని 2/3 మెజారిటీ కన్నా తగ్గకుండా తీర్మానిస్తే, సో దాని ద్వారా విధాన పరిషత్ని ఏర్పాటు కానీ రద్దు కానీ చేయొచ్చు. నెక్స్ట్ రాష్ట్ర శాసన పరిషత్తు రద్దు లేదా ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంటుంది. ఆన్సర్ ఫోర్త్ వన్, సంబంధిత రాష్ట్ర శాసనసభ సిఫారసు మేరకు పార్లమెంట్కు ఉంటుంది. నెక్స్ట్ వన్, సో జతపరిచారు ఆర్టికల్స్ అంశాలు ఇచ్చారు, ట్రై చేయండి.
సో ఆర్టికల్ 170 వచ్చేసి విధాన సభల నిర్మాణము, ఆర్టికల్ 333 ఆంగ్లో ఇండియన్ల నియామకము, ఆర్టికల్ 169 విధాన పరిషత్ ఏర్పాటు రద్దు. థర్డ్ వన్. నెక్స్ట్, రాష్ట్ర శాసనసభలో ఏ రాజకీయ పక్షానికి సరైన మెజారిటీ రానప్పుడు ముఖ్యమంత్రి ఎన్నికకు గవర్నర్ ప్రధానంగా పరిశీలించాల్సిన విషయం ఏమిటి? ఆన్సర్ ఫస్ట్ వన్, స్థిరమైన మెజారిటీ పొందే అవకాశమున్న యోగ్యుడైన వ్యక్తిని వెతకడం. నెక్స్ట్, క్రింది ప్రవచనాలను పరిశీలించండి. సో చూడండి, క్వశ్చన్లో ఇంకా ఆర్టికల్ 356 ప్రకారం ఒక రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ఒక సంవత్సరం మించి కొనసాగించాలంటే అనేసి మనకు నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చారు. మొదటి స్టేట్మెంట్, సంబంధిత రాష్ట్రంలో తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయని ఆ రాష్ట్ర హైకోర్టు నిర్ధారించాలి. రెండవ స్టేట్మెంట్, ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవని గవర్నర్ నిర్ధారించాలి. మూడు, ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం కష్టమని ఎన్నికల సంఘం నిర్ధారించాలి. నాలుగు, స్వతంత్ర పరిశోధన ద్వారా తెలుసుకొని రాష్ట్రంలో తీవ్ర పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్రపతి సంతృప్తి చెందాలి. సో ఈ నాలుగు స్టేట్మెంట్స్లో ఏది నిజమన్నారు? ఆన్సర్ థర్డ్ వన్, మూడవది సి. నెక్స్ట్ వన్, యుఎస్ఏలో అవశిష్ట అధికారాలు లేదా రిజర్వ్ అధికారాలు? సెకండ్ వన్, రాష్ట్రాలకు ఉంటాయి. నెక్స్ట్, ఆదాయపు పన్నుకు సంబంధించి క్రింది వాటిలో సరైనది? ఆన్సర్ ఫస్ట్ వన్, కేంద్రం విధించి వసూలు చేసి కేంద్ర రాష్ట్రాల మధ్య పంచుతుంది. సో అది కరెక్ట్ వన్. నెక్స్ట్, రాష్ట్ర శాసన వ్యవస్థల నుంచి దామాషా ప్రాతినిధ్య ప్రాతిపదిక మీద రాజ్యసభ సభ్యులను ఎన్నుకునే విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు? సెకండ్ వన్, ఆస్ట్రేలియా. నెక్స్ట్, ఒక రాష్ట్ర విధాన పరిషత్ సభ్యుల గరిష్ట సంఖ్య ఎంతకు మించకూడదు? థర్డ్ వన్, రాష్ట్ర విధానసభ మొత్తం సభ్యుల సంఖ్యలో 1/3% మించకూడదు. నెక్స్ట్ వన్, దేశంలో రాష్ట్ర గవర్నర్ ఎవరికి బాధ్యత వహిస్తాడు? సెకండ్ వన్, రాష్ట్రపతికి. నెక్స్ట్ వన్, శాసన పరిషత్తు రద్దు చేయడానికి అనుసరించాల్సిన పద్ధతి? సెకండ్ వన్, రాజ్యాంగంలో నిర్ణయించిన విధంగా ప్రత్యేక మెజారిటీతో ఆ మేరకు రాష్ట్ర శాసనసభ ఒక తీర్మానాన్ని ఆమోదించాలి. నెక్స్ట్, క్రింది వాటిలో కేంద్రం చేత విధించబడి రాష్ట్రాలు వసూలు చేసే పన్నులు ఏవి? ఫస్ట్ వన్, స్టాంప్ డ్యూటీలు. నెక్స్ట్, జతపరచని ఇచ్చారు, అధికరణము అంశం ఇచ్చారు, ఆర్టికల్ అంశాలు ట్రై చేయండి.
సో ఆర్టికల్ 221 హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు, ఆర్టికల్ 222 న్యాయమూర్తుల బదిలీలు, ఆర్టికల్ 223 తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి. ఆన్సర్ థర్డ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలో మతం ప్రాతిపదికన శాసనసభలో రిజర్వ్ అయిన స్థానం ఉంది? ఫస్ట్ వన్ గోవా. నెక్స్ట్, క్రింది స్టేట్మెంట్లలో దేశంలోని రాష్ట్రాల ఫైనాన్స్ కమిషన్కు సంబంధించి సరైన అంశం కానిది ఏది? ఆన్సర్ సెకండ్ వన్. రాష్ట్ర ఫైనాన్స్ కమిషను చైర్మన్ను నామినేట్ చేసే విషయంలో ముఖ్యమంత్రిది నిర్ణయం కీలకం. నెక్స్ట్, క్రింది స్టేట్మెంట్లో సరైనది ఏది? ఆన్సర్ ఫస్ట్ వన్, రాజ్యాంగ పరిషత్ను 1946లో రాష్ట్ర శాసనసభలు ఎన్నుకున్నాయి. నెక్స్ట్, భారత్లో అడ్వకేట్ జనరల్కు సంబంధించి సరైనది, నాలుగు ఇచ్చారండి. మొదటిది భారత రాష్ట్రపతి నియమిస్తారు, రెండు రాష్ట్ర శాసనసభ ప్రొసీడింగ్స్లో పాల్గొంటారు, మూడు వేతనాన్ని భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు, నాలుగు న్యాయపరమైన విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇస్తారు. నాలుగింటిలో అడ్వకేట్ జనరల్కి సంబంధించి సరైనది ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ వన్ అండి, రెండవది మరియు నాలుగవది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ విషయమై 2000 జనవరిలో రాష్ట్రాల ఆర్థిక మంత్రుల స్టాండింగ్ కమిటీ దేశమంతా ఒకే విధమైన పన్ను విధించాలని సిఫార్సు చేసింది? సెకండ్ వన్, అమ్మకపు పన్ను. నెక్స్ట్, క్రింది ఏ అంశాల సవరణకు సగానికి తక్కువ కాకుండా రాష్ట్ర శాసనసభలో ఆమోదం తెలపాలి? నాలుగు ఇచ్చారండి. మొదటిది నాలుగు అంశాల మొదటి అంశం రాష్ట్రపతి ఎన్నిక విధానము, రెండవ అంశము పార్లమెంటులో రాష్ట్రాల ప్రాతినిధ్యం, మూడవ అంశము 7వ షెడ్యూల్లోని ఏ అంశానికి సంబంధించిందైనా, నాలుగవ అంశము రాష్ట్ర శాసన మండలి రద్దు. ఆన్సర్ ఫస్ట్ వన్, ఏబిసి మూడు సరైన అంశాలు. నెక్స్ట్, గవర్నర్ నియామకానికి కావలసిన అర్హతల్లో తప్పుగా ఉన్నది గుర్తించండి. సెకండ్ వన్, 30 సంవత్సరాలకు తక్కువ ఉండకూడదనేది రాంగ్ వన్. నెక్స్ట్, రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును గవర్నర్ తన దగ్గర రిజర్వ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ వన్, అతన్ని తొలగించవచ్చు. రాష్ట్ర కార్యనిర్వహణాధిపతి ఎవరు? ఆన్సర్ ఫస్ట్ వన్, గవర్నర్. నెక్స్ట్, గవర్నర్ను సాధారణంగా ఎక్కడి నుంచి తీసుకుంటారు?
సెకండ్ వన్ ఇతర రాష్ట్రం నుంచి. నెక్స్ట్ రాష్ట్ర శాసన వ్యవస్థలో ఎగువ సభలో ఇతర సభ్యులతో పాటు ఫస్ట్ వన్ ఉపాధ్యాయుల నియోజకగణం ద్వారా ఎన్నికైన వారు, పన్నెండవ వంతు పురపాలక సంఘాల ద్వారా ఎన్నికైన వారు, మూడవ వంతు రిజిస్టర్డ్ పట్టభద్రుల ద్వారా ఎన్నికైన వారు పన్నెండవ వంతు మంది సభ్యులు ఉంటారు. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ భారత్ యూనియన్ నుంచి రాష్ట్రం ఏర్పాటు నిషేధించిన చట్టం. ఫస్ట్ వన్ 16వ సవరణ చట్టం 1963. నెక్స్ట్ ఈ దేశంలో ఏదైనా రాష్ట్ర శాసన వ్యవస్థలో ఆ రాష్ట్రంలోని హైకోర్టు పరిధి. ఫోర్త్ వన్ పెరగదు, పరిమితం కాదు, రద్దు కాదు. నెక్స్ట్ దేశంలోని రాష్ట్రాల విధాన పరిషత్ ఏర్పాటు లేదా రద్దు. థర్డ్ వన్ రాష్ట్ర శాసనసభ తీర్మానంపై పార్లమెంటులో. నెక్స్ట్ ఇక్కడ ప్రతిపాదన అలానే హేతు రీజన్ ఇచ్చారు, అజంప్షన్ రీజన్ ఇచ్చారు. అజంప్షన్ ప్రతిపాదన ఏ అనేది ఏమని ఇచ్చారంటే, గవర్నర్ తన విచక్షణ అధికారంతో బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపవచ్చు. హేతు అనేది రీజన్ అనేది రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి పునఃపరిశీలించవచ్చు. సెకండ్ వన్ ఏఆర్ సరైనవి, ఆర్ ఏకు సరైన వివరణ కాదు. నెక్స్ట్ అధికరణ 156 ప్రకారం రాష్ట్ర గవర్నర్ పదవీకాలం 5 ఏళ్ళు, ఈ సందర్భంలో సరైనది. రెండు ఇచ్చారండి, మొదటిది పదవీకాలం పూర్తి అయ్యే వరకు ఏ గవర్నర్ను తమ పదవి నుంచి తొలగించడానికి వీలు కాదు. రెండు 5 ఏళ్ళ కంటే ఎక్కువ కాలం ఏ గవర్నర్ తన పదవిలో కొనసాగలేడు. ఆన్సర్ ఫోర్త్ వన్, ఏది కాదు. నెక్స్ట్ మంత్రి వ్యవహార శైలి బాగా లేనట్లయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డాష్. సో ఫోర్త్ ఆప్షన్ పై వన్ ని, నా రాజీనామా చేయమని అడుగుతాడు, తొలగించమని గవర్నర్ని అడుగుతాడు, లేదా తొలగించి వేరే అతన్ని నియమిస్తాడు. సో మూడు కూడా కరెక్టే. నెక్స్ట్ రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేసేందుకు ఎవరి అనుమతి కావాలి? థర్డ్ వన్ ముఖ్యమంత్రి అనుమతి కావాలి. నెక్స్ట్ రాష్ట్ర గవర్నర్ను ఎవరు నియమిస్తారు? థర్డ్ వన్ రాష్ట్రపతి. నెక్స్ట్ ఒక రాష్ట్ర గవర్నర్ నియామకానికి సంబంధించి క్రింది సాంప్రదాయాల్లో ఏది వాస్తవం? ఆన్సర్ ఫస్ట్ వన్, ఆ వ్యక్తి ఆ రాష్ట్రానికి చెందినవాడు కాకుండా బయట ప్రాంతానికి చెందినవాడై ఉండాలి. నెక్స్ట్ గవర్నర్ జీతం ఎక్కడి నుంచి చెల్లిస్తారు? వెరీ ఇంపార్టెంట్ వన్. సెకండ్ వన్, రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. నెక్స్ట్ ప్రభుత్వ రంగ సంస్థలకు అత్యధిక రుణాలు ఇచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంకుల జాబితాలో ఏ బ్యాంకు వరుసగా 5వ సంవత్సరం అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ కెనరా బ్యాంక్. నెక్స్ట్ చైనాకు నూతన విదేశాంగ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఇవన్నీ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అండి, లాస్ట్ 10 క్వశ్చన్స్.
ఆన్సర్ ఫస్ట్ వన్ వాంగ్ ఈని. నెక్స్ట్ ఏ రాష్ట్రంలోని కొన్ని వర్గాలను ఎస్టీ కేటగిరీలో చేర్చేందుకు రాజ్యాంగం ఆర్డర్ బిల్లును భారత పార్లమెంట్ ఆమోదించింది. 5వ సవరణ బిల్ అండి ఆర్డర్ బిల్ అనగా. థర్డ్ వన్ ఛత్తీస్గఢ్. నెక్స్ట్ నాగాలాండ్ నుంచి రాష్ట్ర రాజ్యసభకు అధ్యక్షత వహించిన తొలి మహిళగా ఎవరు గుర్తింపు పొందారు? సెకండ్ వన్ పాంగ్నోన్ కోన్యాక్. నెక్స్ట్ ఏ దేశ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ను ఐసీసీ 2 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడకుండా నిషేధించింది? ఇండియా, భారతదేశం. నెక్స్ట్ క్రింది వాటిలో ఇటీవల ఏ క్రీడా సంఘానికి క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక గుర్తింపు లభించింది? ఫస్ట్ వన్ భారత హ్యాండ్బాల్ సంఘం. నెక్స్ట్ కార్గిల్ విజయ్ దివస్ను ఎప్పుడు జరుపుకుంటారు? జూలై 26 సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ ఏ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికయ్యారు? సెకండ్ వన్ ముంబై. నెక్స్ట్ ఇటీవల దేశంలో మొదటి ట్రాన్స్జెండర్ బర్త్ సర్టిఫికేట్ పొందిన నూర్ షెకావత్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఫస్ట్ వన్ రాజస్థాన్ అండ్ ద లాస్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ దేశం సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా వివాదాస్పద జ్యుడిషియల్ రిఫార్మ్ బిల్లును ప్రవేశపెట్టింది? ఫస్ట్ వన్ ఇజ్రాయెల్. సో ఇవ్వండి గ్రాండ్ టెస్ట్ 8. ఈ 50 క్వశ్చన్స్ని మీరు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎవ్రీ గ్రాండ్ టెస్ట్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్స్ అనేవి కింద ఉంటాయి. అలానే ప్రీవియస్ గ్రాండ్ టెస్ట్ వీడియో లింక్స్ ఉంటే వాటిని కూడా మీరు వాచ్ చేయొచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.